ఇప్పటికే ఆయా పార్టీలు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ కొన్ని మార్పులు చేర్పులు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సీట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఆల్రెడీ జనసేన టీడీపీ వాళ్ళు కూడా మొన్నటికి మొన్న 118 స్థానాలు ఇంకా 57 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళ కసరత్తు అయితే స్టార్ట్ చేశారు. సో మీరు 170 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు మీకు ప్రస్తుతం, గెలుపు గుర్రాలు ఎవరు ఉన్నారు? అంటే మా కోఆర్డినేటర్స్ గా అన్ని జిల్లాల్లో ఇచ్చేసారండి. అక్కడ ఎవరైతే లోకల్ గా ఉండి వాళ్ళకి వాళ్ళ సమస్యల మీద పట్టు ఉంటుందో, ఎవరైతే కనీసం మనిషిని గుర్తుపడతారో వాళ్ళు తెలుస్తుందో మనకి ఆ ఏరియాలో. ఇప్పుడు నేను కర్నూలు వెళ్తే నన్ను నాకు ఆ ఏరియాలో ఏం ప్రాబ్లమ్ అని తెలియదు, నేను ఉంటాను ఇక్కడ. అట్లా కాకుండా లోకల్ గా ఉండే పీపుల్స్ ఎక్కువగా మనకి పట్టు ఉంటుంది ఆ సమస్యల మీద కానివ్వండి, అక్కడ తెలియటం కానీ, ప్రజల మీద మమేకం అయి కలవసి వెళ్ళటం కానివ్వండి, సమస్యని తెలుసుకోవటం కానివ్వండి, దగ్గరగా చూస్తారు కాబట్టి. అలాగా ఏ ఏరియా వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి పర్సన్స్ కి టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మా పార్టీలో. ఇందులో మేము ఇంకో జీరో పాలిటిక్స్ మీద వెళ్తున్నాము. మేము ఎవరికి డబ్బు పంచము, రూపాయి ఇచ్చేది లేదు. మమ్మల్ని మమ్మల్నిగా నమ్మి, మా మేనిఫెస్టో నమ్మి, మా అధ్యక్షుల వారి మీద నమ్మకం ఉండి ప్రతి ఒక్కరు ఓటు వేస్తే మేము తప్పకుండా దీన్ని మేము తప్పకుండా నిలబెట్టుకుంటాం. అందరిలాగా వచ్చేసి ఆస్కార్ అవార్డులో వచ్చినట్టుగా, నంది అవార్డులు వచ్చినట్టుగా చూపిస్తారులే సినిమా వాళ్ళు యాక్ట్ చేస్తారు, అట్లా కాకుండా మేము నిక్కచ్చగా ఉంటాము. ఉన్నమ్మా చేసేదే చెప్తాము, చెప్పిందే చేస్తాము. ఏదో వాగ్దానాలు గబగబ ఇచ్చేసేసి గాలికి వదిలేసి అధికారం వచ్చింది కదా అని చెప్పి దోచుకోండి దాచుకోండి అనే టైప్ అయితే మేము కాదు. ఇప్పుడు వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు దోచుకోండి దాచుకునే టైప్ ఉన్నాయి, కానీ మేము అలా చేయము. ఏదైతే చేస్తామో అదే చెప్తాము, చెప్పిందే మేము చేస్తాము. ఇంకోటి ఏంటంటే మేము ప్రత్యేక హోదా నినాదం ఒకటి స్టీల్ ప్లాంట్ వైజాగ్ లోది, అది కూడా ప్రైవేటీకరణ ఈ మధ్య బాగా చూసాం మనం. అది కూడా వెళ్ళకూడదు, ప్రైవేటీకరణ వెళ్ళకూడదు, అది అలాగే గవర్నమెంట్ లెవెల్లో ఉండాలన్నట్టుగా మేము దాని మీద కూడా ఫైట్ చేస్తున్నాము. థర్డ్ పాయింట్ వచ్చి మేము ఏ నియోజకవర్గంలో నుంచి ఉంటామో ఆ నియోజకవర్గం నుంచి మేము ఒక బాండ్ పేపర్ ఇస్తున్నామండి ప్రజలకి. ఏమని అంటే భరోసా అనమాట, 100% భరోసా. అది ఏ పార్టీ అని ఇచ్చే ధైర్యం ఉందా? వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానివ్వండి, మేనిఫెస్టో కాదండి. మేము అనేది ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ అలా ఇస్తున్నాం, అంటే మీ నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాస్తాం అని నేను సైన్ చేస్తాను. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనుకున్న ఎగ్జాంపుల్, నేను సైన్ చేస్తాను, మీకు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఏరియాలో చేస్తాము, నేను మీకు ఒక కాపీ ఇస్తాను. రేపు నేను వచ్చాక ఎమ్మెల్యేగా అయ్యాక గెలిచి అక్క ఈ కనుక చేయకపోతే నా మీద మీరు కేసు వేయచ్చు, మీకు ఆ రైట్ ఉంది పబ్లిక్ గా ఎమ్మెల్యేగా. మీరు గెలిచి మీరు ఓట్లేసాక నేను గెలిచి నేను మాట ఇచ్చాను, మనం రేపు మాట తప్పాక ఎవరు గెలిచి అక్కడ ప్రభుత్వంలో మీరు రాకుండా ఉండి ఉంటే ఆ బాండ్ పేపర్ విలువ ఉంటుందా? లేదు కదండి, గెలుస్తేనే కదా మేము చేస్తాము. అంటే ఆ రకంగా మేము అంత ముందుకు వెళ్తాం, అంత నిక్కచ్చగా, అంత గ్యారంటీగా మేము ఇస్తున్నామంటే ఏ పార్టీ అని ఇస్తుందా? బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ కానివ్వండి, ఎవరైనా ఇచ్చే ధైర్యం ఉందా? మాలాగా బాండ్ పేపర్ రాసి ఇస్తారా? వాగ్దానాలు నిలబెట్టుకుంటారా? ఎన్ని నిలబెట్టుకుంటారు? ఒకరు నిలబెట్టుకోకపోతే మీ మీద కేసులు కూడా పెట్టచ్చు. అలా మేము వెళ్తున్నాము ముందుకి. మా మేనిఫెస్టో చాలా బాగుందండి. మేమైతే నిజంగా మేము పబ్లిక్ దగ్గరగా ఉంటాము, ఏ టైం వచ్చినా మేము అందుబాటులో ఉంటాము, అందరినీ కలుస్తాము, అందరినీ మాట్లాడతాము, అందరిని కలుపుకొనే పోతాము, కులాలకి మతాలకి అతీతంగా అన్నమాట.